ఇక అధికార దుర్వినియోగంకి వస్తే రీసెంట్గా ప్రొద్దుటూరులో ధర్మ పోరాట సభ అని పెడతా ఉన్నారు. అన్ని చాలా దగ్గరలో పెడతా ఉన్నారు, రీసెంట్గా ప్రొద్దుటూరులో కూడా పెట్టారు. ఈ ధర్మ పోరాట సభ అనేటటువంటిది ధర్మం మీద పోరాటం చేయడం, ఇది అధర్మం అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులు, అంటే దేవుడికి సంబంధించినటువంటి బస్సులు, ఆ బస్సులు ఉపయోగించుకోవడం, ఆ ఉపయోగించుకోవడం కూడా దాంట్లో మాంసాహారం అన్నటువంటిది ట్రాన్స్పోర్ట్ చేయడం, దాంట్లో లిక్కర్ను అన్నటువంటిది ట్రాన్స్పోర్ట్ చేయడం, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పాపం ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. భగవంతుడు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు, తప్పకుండా ఇటువంటి పాపాలను అన్నటువంటిది క్షమించడు, క్షమించరాని నేరాలు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా బీజేపీని విమర్శించినటువంటి పార్టీ, కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీతో జతగట్టి, బీజేపీతో కాపురం చేసి 4 సంవత్సరాల పాటు విపరీతంగా అవినీతికి పాల్పడి ధనార్జన చేసి ఈరోజు ఆయన యూటర్న్ తీసుకొని ఆయన ఏదో బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రం మీద పోరాడుతున్నాడు అన్నటువంటి పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. అంతేగాని చిత్తశుద్ధి లేనిటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ యొక్క రాష్ట్రంలో అనంటే అటు మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక సినిమా కాల్ షీట్స్ ఇచ్చినట్టుగా ఏదో ఒకరోజు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏదో నటించినట్టుగా, సినిమాల్లో నటించినట్టుగా చేతులు కాళ్ళు బాడీ అంతా అటు ఇటు ఊపుకుంటూ ఏదో 4 డైలాగ్స్ చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు ఈరోజు. అటువంటి డ్రామాలన్నీ కూడా కట్టిపెట్టి నిజంగా తనకు ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ యొక్క సినిమా యాక్షన్ మానేసి నిజంగా మా పార్టీ అధ్యక్షుల వారు ఏ రకంగా అయితే ప్రజల్లో 365 రోజులు సంవత్సరానికి పనిచేస్తున్నారో అదే రకంగా పనిచేయమని చెప్పండి. ఏదో ప్రతి ఒక్కొక్క జిల్లాకు పోయి ఒక పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేయడం కాదు, నిజంగా సమస్యలు ప్రజల్లో ఉండి సమస్యలను ఆకలింపు చేసుకోమనండి ప్రజల సమస్యల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారందరి మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధించడం జరుగుతూ ఉంది. అధికారులకి ఒక్కటే నేను చెప్తా ఉన్నా ఈరోజు, అధికారం శాశ్వతం కాదు.